చోటు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి బసప్ప క్యాంప్ సారపాక పాత సారపాక అంటే ఆల్మోస్ట్ సారపాక మొత్తం కూడా మనకి నిండిపోవడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా మనకి ఏదైతే మన ఐటీసీ ఫ్యాక్టరీ ఉందో ఐటీసీ ఫ్యాక్టరీ వాళ్ళు మనకి బీపీఎల్ స్కూల్ అనేది అయితే ఉంది సో ఆ స్కూల్లో అయితే మనకి భోజనం అలాట్మెంట్ అయితే చేశారు అంటే మీరు చూడొచ్చు కాంప్లెక్స్ ఏ విధంగా ఉందనేది అంటే ఇదంతా కూడా మన బీపీఎల్ స్కూల్స్ అంటే బీపీఎల్ అయితే ఎవరైతే ఉన్నారో బీపీఎల్ మేనేజర్స్ వాళ్ళందరూ వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరూ చదువుకోవడానికి ఈ స్కూల్ అయితే యూజ్ చేస్తారు ఇదంతా కూడా మనకి సెంట్రల్ సిలబస్ అన్నమాట అలాంటి స్కూల్లో ఇప్పుడు మనకి అలాట్మెంట్ అయితే చేశారు ఫుడ్ అలాట్మెంట్ అలాగే స్టేయింగ్కి పడుకోవడానికి కూడా అన్నిటికి కూడా చాలా పెద్ద స్కూల్ అండి ఇది అంటే దాదాపు ఒక సారపాక మొత్తం పట్టే అంత పెద్ద స్కూల్ ఇది సో ఉన్నంత వరకు అయితే జనాలను అయితే అరేంజ్ చేస్తున్నారు మొత్తం రూమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు అలా కుదర్ని పక్షంలో ఏదైతే మనకి పెద్ద ఓపెన్ గ్రౌండ్ అయితే ఉంది అది కూడా నేను చూపిస్తాను ఆ ఓపెన్ గ్రౌండ్లో కూడా మనకి ఒక శిబిరాలలాగా అంటే ఒక గుడిసెల్లాగా వేసి అక్కడ కూడా కరెంట్ సప్లై ఇవ్వడం అంతా కూడా చేస్తున్నారు ఎందుకంటే గోదావరి ఫ్లోటింగ్ అయితే మాత్రం ఇప్పట్లో తగ్గేటట్టు అయితే కనిపించట్లేదు సో అలా తగ్గని పక్షంలో మనం ఏమి చేయలేము కాబట్టి ఉన్నంత దాంట్లో మనం సర్దుకోవాలి అందుకని చెప్పేసి మన ఐటీసీ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళే క్యాంటీన్ నుంచి భోజనాలు తయారు చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక ఐటీసీ మేనేజర్ కూడా ఉన్నారు ఇప్పుడు చూసినట్లయితే మనందరూ కూడా భోజనాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ భోజనాలు కొంతమందికి పెట్టేశారు సో ఇంకా లోడ్ రావాల్సింది ఉంది లోడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఒకరు ఇద్దరు కాదు కదండి ఒక ఊరు ఊరు మొత్తం కూడా మనకి స్కూల్లో ఉండడం అయితే జరిగింది సో వీళ్ళందరికీ కూడా మనం భోజనం అలాట్మెంట్ చేయాలంటే మాత్రం చాలా టైం అయితే పట్టిద్ది ఐటీసీ సారపాక వారి సౌజన్యంతో ఇక్కడ చూసుకోవచ్చు మనం నాట్ పాగూర్ బ్లాక్ అంటే ఇక్కడ సెపరేట్ సెపరేట్ బ్లాక్స్ కూడా ఉన్నాయి 2 అక్టోబర్ 1989లో అయితే దీన్ని కట్టడం అయితే జరిగింది అండ్ ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారండి ఎందుకంటే సారపాక మొత్తం కూడా మునిగిపోయే స్టేజ్లో ఉంది అంటే ఇప్పుడు 69 ఫీట్స్ దాకా ఉంది 80 ఫీట్స్ దాకా వచ్చిందని అంటున్నారు అలాగనక వచ్చినట్లయితే మన భద్రాచలం కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట కూడా మునిగిపోయే ప్రమాదం అయితే ఉంది అండ్ కరెంట్ కూడా తీసేసే అవకాశం ఉంటుంది కాబట్టి జనరేటర్స్ని కూడా తెప్పడం అయితే అయింది జనరేటర్లు కూడా చూడొచ్చు మీరు సో ఈ కరెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జనరేటర్ని కూడా చేశారు అలాగే మీరు చూసినట్లయితే ఐటీసీ ఫ్యాక్టరీ వాళ్ళు చాలామంది కూడా రావడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా ఫుడ్ అలాట్మెంట్ కూడా చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మేనేజర్స్ కూడా వచ్చారు రావడం అయితే జరిగిందండి ఇక్కడికి చూడండి ఫుడ్ అలాట్మెంట్ ఇది ఆ
ఇక్కడ చాలామంది ఆకలితో ఉండడం వల్ల వాళ్ళు బాగా నెట్టుకోవడం అయితే అవుతుందండి. అంటే క్రౌడ్ చాలా ఉంది, ఒకటి రెండు కాదు కదా, చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా, అండ్ మన గ్రామ పంచాయతీ సారపక్క గ్రామ పంచాయతీ, అంటే గ్రామ పంచాయతీ ఏమీ లేదండి, ఇది విఆర్ఓ ఎంఆర్ఓ చేతిలో నడుస్తుంది. ఇప్పుడు సర్పంచ్కి అయితే ఏమీ లేదు, సర్పంచ్ పోస్ట్ అంటూ ఏమీ. ఆల్రెడీ ఇక్కడ ఒక మూడు గిన్నెలు కూడా అయిపోయాయి. పంచాయతీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీ వెహికల్స్లో చిన్న చిన్న వస్తువులు కనుక ఏమైనా ఉంటే మాత్రం పంచాయతీ వెహికల్స్లో కనిపిస్తున్నాయి మీకు ఆటోల్లో, అక్కడైతే తెచ్చేసుకుంటున్నారు. అండ్ ప్లేట్స్ కూడా మనకి వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు, ఐటీసీ ఫ్యాక్టరీ వాళ్ళు. ఆదుగూడంలో మాత్రం ముందుగా ఉన్నారండి ఐటీసీ ఫ్యాక్టరీ. ఎందుకంటే ఐటీసీ ఫ్యాక్టరీ ఇంత ముందుకు వచ్చి ఎందుకు మన ఆదుకుంటుంది అంటే, ఈ యొక్క వాటర్ రావడానికి ముఖ్య కారణము మన ఐటీసీ యొక్క వేస్ట్ వాటర్ అనేది భద్రాచలంలో కలవడము. సో అలా కలిసే వాటర్ నుంచి ఆ కెనాల్ నుంచి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వాటర్ ఎక్కడం అయితే జరుగుతుంది. అందువల్ల అని చెప్పేసి మనకి ఎక్కువగా వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ చూడొచ్చు ఇక్కడ క్రౌడ్ కూడా ఏ విధంగా ఉంది అనేది. చాలా గందరగోళంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫుడ్ కూడా, వెజ్ బిర్యానీ అయితే వండి పెట్టారండి, వెజ్ బిర్యానీ. ఇక్కడ వెజ్ బిర్యానీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద స్కూల్ అని చెప్పడం అయితే జరిగింది. సో ఈ స్కూల్లో మొత్తం కూడా ఫుడ్ అలాట్మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ యొక్క భోజనశాల ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి నాలుగు చోట్ల పెట్టడం అయింది. అలాగే కళాభారతి అంటే మన పక్కన ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగితే దానికోసం అని చెప్పి కళాభారతి అంటే పెద్ద ఒక స్టేజ్ లాగా అయితే కట్టడం జరిగింది. అండ్ ఫస్ట్ అయితే పులిహార పెట్టారు. సో పులిహార అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు వెజ్ బిర్యానీ పెట్టడం అయితే జరుగుతుంది. ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేసి ఐటీసీ ఫ్యాక్టరీ అనేది ఇంత ముందుకు వచ్చి మనకి చేయూతను అందిస్తున్నందుకు ఐటీసీ ఫ్యాక్టరీకి అయితే ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క మేనేజరు అలాగే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మన కోసం అయితే కష్టపడుతున్నారు. అండ్ కుక్కల్ని కూడా ఇక్కడే కట్టడం కూడా జరుగుతుంది. తప్పదు కదా అన్న, మెసేజ్లు మరి. మీ యొక్క ఉద్దేశం చెప్పండి, ఏ విధంగా ఉంది మనకు భద్రాచలం గోదావరి కరగచ్చుంటారా? నువ్వెందుకు వచ్చినావురా కొత్త కూడా మోడి? ఇక్కడ ఉంటున్నా కారా, నేను ఇంటికి వచ్చేసా. అందుకే మడ ఉడిపోయింది. నిలబడుతుంది